ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకెంతో ఇష్టమైన ఇలాంటి కమ్మలు ఆ రోజు నా కోసం వదులుకున్నావు, ఇప్పుడు నా ప్రేమకి ప్రతిరూపంగా వీటిని నీకోసం తీసుకొచ్చాను. తీసుకో కావేరి, మన మధ్య దూరాన్ని వీటిని తీసుకొని చెరిపేసే కావేరి. అప్పుడు నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేక పొరపాటు చేశాను, కానీ ఇప్పుడు నీతోనే జీవితం పంచుకోవడానికి వచ్చాను. నీ భర్తగా నన్ను యాక్సెప్ట్ చేస్తావన్న ఆశతో నీ ముందుకొచ్చాను. కావేరి, కావేరి ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకో కావేరి. నువ్వు వీటిని నా కోసం కష్టపడి తీసుకొచ్చావు, కానీ నేను వీటిని గురించి ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు వీటిని చూస్తున్నా నాకేమనిపిస్తలేదు. కావేరి, నేను ఇట్లా మాట్లాడితే నీకు బాధ అనిపిస్తుందేమో, కానీ మర్చిపోయిన వాటిని, చెదిరిపోయిన వాటిని మళ్ళా మనసులోకి తీసుకోమంటున్నావు చూడు. అది ఈ బాధ కంటే చాలా పెద్దది. ఇప్పుడు నేను అప్పటి కావేరిని కాదు, నీ కావేరిని ఎప్పటికీ కాను. నా మనసులో ఒకప్పుడు నువ్వున్నావు, అది ఒకప్పుడు, కానీ అప్పుడు నీ మనసులో ప్రియ ఉంది, గాదినమే నా నుంచి నిన్ను తీసేసిన. నువ్వెప్పటికీ గా ప్రియ మనిషివే, నా మనిషివి కాదు అని అప్పుడే ఎడి చేసిన. నాకు నువ్వు భావ వరుసవే, అంతకు మించి మన మధ్య ఏమీ లేదు. కావేరి, నీకెలా చెప్పను, ప్రియతో నా జీవితం అనేదే ఒక అబద్ధం. నీ నుంచి నన్ను దూరం చేయడానికి తను నా జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను, నీకోసం తిరిగి వచ్చాను కావేరి. నా మనసు ఎప్పటికీ తిరిగి రాదు. నాకు నీ మీద ఇప్పుడున్నది అభిమానం, గౌరవం మాత్రమే. గా గౌరవం ఎప్పటికీ ప్రేమగా మారదు, గీ కావేరి ఎప్పటికీ నీ భార్యగా కూడా మారదు. గీ కమ్మలు బంగారంవి అయినా ఇప్పుడు నాకవి ఏ విలువ లేనివే. కావేరి,
కావేరి, నాకు దూరంగా ఉండాలన్న నీ నిర్ణయం కన్నా ఇప్పుడు నాకు నీ మీదున్న ప్రేమే చాలా బలమైనది. ఈ గుడిలో దైవ సాక్షిగా చెప్తున్నాను, నువ్వే నా భార్యవి కావేరి. నా మనసులో నీకు తప్ప మరో ఆడదానికి చోటు లేదు. ఏంటి కావేరి నువ్వనేది? నువ్వు ఇంట్లో లేకుండా పూజ జరిపించడం ఏంటి చెప్పు. తప్పదమ్మా, ఏం చేద్దాం చెప్పుండ్రి. ఇప్పుడున్న నా పరిస్థితి గట్లుంది. అర్జున్ బాబాని కాదని నేను మీ ఇంట్లో అడుగు పెట్టలేను కదమ్మా. కాని కావేరి, నువ్వు లేకుండా పూజ అంటేనే అదయ్యే పనేనా చెప్పు. అంతా మంచిగానే అవుతుందని మీరు అనుకుండ్రి. గా దేవుడి హోమం సంగతి గా దేవుడు చూసుకుంటాడు. నేను పంతులకి చెప్పేసిన, గౌరీకి కూడా ఏమేం చేయాలో మొత్తం చెప్పేశా. మీరేం ఫికర్ కాకుండ్రి. చెప్పినా కదమ్మా, గా దేవుడు ఏది ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు. మనం ఊకే చూస్తుండాలా గంతే. హలో హలో కావేరి, హలో. పాపం అమ్మాయిని కారుతో గుద్దేసినట్టున్నారు. పాప ప్రాణం కానిపోయిందో ఏమో. అర్జున్ పాపాకి ఇది చేసింది. గిరేదో మంచి అవకాశం లెక్కనే ఉంది, వాడుకుందాం. అయ్యో లేమ్మా లే. ఏంటి సై గారు, ఏంటి అమ్మాయి సమస్య? వీళ్ళు కాదమ్మా, గదంతా నేను చెప్తా. ఈ అమ్మాయికి సపోర్ట్గా మేమంతా ఉన్నాం. అమ్మాయి నువ్వు కావేరి కదో. అమ్మో, మహిళా మండలి లేడి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? అయ్యో అమ్మో అక్క, అక్క నేనే. కారు పాడుగాను, నా కాలు ఇరుకుపోయింది అక్క. అయ్యో నొప్పి. ఏయ్, కారుతో గుద్ది కనీసం దగ్గరికి కూడా రావడం లేదు, ఎంత బలుపయ్యా నీకు. ఇటు తిరుగు. తిరగవయ్యా. నువ్వు తప్పు చేసిన అతనికి శిక్ష పడే వరకు ఈ అమ్మాయితో కలిసి స్టేషన్ బయట బైఠాయించి ధర్నా చేస్తాం. ఓహో, నువ్వు ఆ మహానుభావుడివేనా? ఏమయ్యా, ఆ రోజు వాళ్ళమ్మని కారుతో గుద్ది ఆవిడ ప్రాణాలు తీయలేకపోయారని ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణాలైనా తీయాలని వెతుక్కుంటూ వచ్చావా? హలో మేడం, నేనేం కావాలని వచ్చి గుద్దలేదు. కావాలని కాక